హాయ్ అండి, నేను శైలజ రెడ్డి అల్లుడు రిలీజ్ అయ్యి థియేటర్ అంతా సందడి చేసింది. నిజంగా నేను ఊహించిన దానికంటే ఒక అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని, నా ప్రీవియస్ సినిమాల కంటే కూడా ఇది బాగా తీశాడనని, మేకింగ్ పరంగా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత మంచి ఓపెనింగు, ఇంత హ్యూజ్ కలెక్షన్స్ నా ఫిల్మ్ ఇదే నాకు తెలిసి బెస్ట్. నాకు కానీ చైతన్యకు కానీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ఇవి. అట్లాగే ఈ సినిమా మెయిన్ నచ్చడానికి అందరికీ యునానిమస్గా అందరూ బాగుందని ప్రేక్షకులందరూ ఒకటే మాట చెప్తున్నారు. అంటే ఈ సినిమా నచ్చడానికి కూడా నేను లేడీస్కి ఫ్యామిలీస్కి టార్గెట్ చేసి తీసిన సినిమా బిగినింగ్ నుంచి చెప్తుంది అదే. ఈ సినిమా డెఫినెట్గా లేడీస్ అందరికీ బాగా నచ్చుతుంది అని, అట్లాగే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగా నచ్చింది. యాక్చువల్గా 30 ప్లస్ 20 పైన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. మెయిన్ ఈ సినిమాలో నాగ చైతన్య కూడా చాలా రోజుల తర్వాత చాలా ఫ్రెష్గా కనపడ్డాడు అందరికీ. తన వే ఆఫ్ గెటప్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రతిదీ ఒక చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్కి ఎలా కావాలో చైతన్య అలా ఉన్నాడని వాళ్ళందరూ మామూలుగా ఆనందాన్ని వ్యక్తం చేయట్లేదు ట్విట్టర్ ద్వారా కానీ. వాళ్ళు నిజంగా థియేటర్స్ దగ్గర ఎంజాయ్ చేసిన విధానం నాకు ఆ వీడియోలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంకా ఇంకా చేయాలేమో అనిపించింది, అంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఇచ్చిన ఓపెనింగు, వాళ్ళు దీన్ని క్యారీ చేసిన విధానం, వాళ్ళ హీరోని ఎలా కావాలో అలా చూసుకుంటే వాళ్ళ కళ్ళల్లో వచ్చిన ఆనందం నిజంగా మామూలుగా లేదు. అట్లాగే ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయడం, ఇండస్ట్రీ నుంచి ఈవినింగ్ కల్లా ఫోన్లు చేసి ప్రతి ప్రొడ్యూసరు విష్ చేయడం, ఇవంతా నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు అలాంటి కాల్స్ అలాంటి ఇది జరిగింది. బలబల మగడవే మహానుభావుడు తర్వాత మళ్ళీ నాకు ఆ రేంజ్లో కాల్స్ ఇవి రావటం, నెక్స్ట్ ఈ సినిమా పర్టికులర్గా ఒక ఏజ్ గ్రూప్కి బాగా ఇది అవ్వటం చాలా హ్యాపీ అనిపించింది. రమ్యకృష్ణ గారు క్యారెక్టరు ఈ సినిమాకి నిజంగా హైలైట్ అయింది. ఇంటర్వెల్ బిఫోర్ ఆవిడ వచ్చి ఎండ్ వరకు కూడా ఆవిడ ఉన్న తీరు, ఆవిడ ఇది ప్రతి ఒక్కటి ఎంగేజింగ్గా ఉండేసరికి అందరూ యునానిమస్గా బాగా లైక్ చేశారు. నిజంగా నాకు ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్లో మరింత గుర్తింపు తెచ్చింది, మరింత బాధ్యత పెంచింది. డెఫినెట్గా నా నుండి కొంచెం ఫన్ను, అంటే మ్యాక్సిమం ఎంజాయ్ చేశారు బట్ ఫన్ వేలో కొంచెం ఇంకొంచెం డోస్ ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అయినా సరే వేరే ఎమోషన్లో అది కవర్ అవ్వటం వల్ల ఈ సినిమా ఎంత హ్యూజ్ సక్సెస్ అయ్యి దీన్ని మంచి అప్లాజెస్ వచ్చినని చెప్పి నమ్ముతున్నాను. ఇలాంటి ఒక మంచి సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. మా యూనిట్ తరపున, సితార తరపున, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.